ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ ఈశ్వరీదేవి దర్శనాన్ని భక్తులకు దర్శించుటకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీ ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతులు శ్రీ శివకుమార్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతులు శ్రీ శివకుమార్ స్వామి వారు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు శ్రీ ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతులు శ్రీ శివకుమార్ స్వామి వారి అనుమతితో స్థానిక భక్తులకు గ్రామ ప్రజలకు మొదటి 3 రోజుల పాటు స్థానిక ప్రజలకు దర్శనాన్ని పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం 11వ తేదీ నుంచి అన్ని ప్రాంతాల ప్రజలకు భక్తులకు స్వామి దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మఠం దర్శనార్థమై విచ్చే భక్తులకు కరోనా లాక్డౌన్ సడలింపుల విజ్ఞప్తి. ప్రాణాంతకమైనటువంటి కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు దేవాదాయ శాఖ అమలుకు భక్తులు తప్పనిసరిగా వారు సూచించినటువంటి సూచనలను పాటించి మఠ సిబ్బందికి సంబంధిత అధికారులకు సహకరించవలసి ఉన్నది. భక్తులకు సూచనలు తప్పనిసరిగా మాస్క్ ధరించి మఠ దర్శనానికి విచ్చేయవలను, నిర్ణయిత సామాజిక దూరంలో దర్శనం చేసుకునవలసిందిగా తెలిపి ఉన్నారు. జలుబు దగ్గు జ్వరము వంటి కరోనా లక్షణాలు కలిగినటువంటి వారిని దర్శనానికి అనుమతి లేదు. అదేవిధంగా 10 సంవత్సరముల లోపు 60 సంవత్సరములు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, ఇతరత్ర అనారోగ్య వ్యక్తులు దర్శనాలను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. దర్శనం వచ్చినటువంటి భక్తులు ఆయా పరిసరాల్లో ఉన్న ఆలయ దేవతామూర్తులను, ఇతరత్ర వస్తు ప్రదేశమును అనవసరంగా తాకరాదు. ఈ విధమైనటువంటి సూచనలు పాటిస్తూ మనమందరము కూడా ఆరోగ్యవంతంగా ఉంటూ మనకు మనమే కరోనా నుండి ఆరోగ్యంగా బయటపడదామనేటువంటి ప్రభుత్వ సూచనలు అందరము సర్వదా పాటించవలసింది. సర్వే జనా సుఖనోభవంతు. చిన్నమున్నకు ముఖ్య గమనిక, నేడు అనగా 8/6/2020, 9/6/2020, 10/6/2020 ఈ 3 రోజులు ట్రయల్ రన్గా స్థానిక గ్రామస్తులకు దర్శనం ప్రవేశము. తదుపరి 11/6/2020 నుండి లాక్డౌన్ సడలింపుల సూచనల రీత్యా ఇతరత్ర ప్రదేశాల వారికి కూడా దర్శనం అందుబాటులో ఉంటుంది. తప్పనిసరిగా ఆయా జాగ్రత్తలు తీసుకొని అందరూ